కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటపల్లి గ్రామంలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న గుంటపల్లి వైసీపీ నాయకులు గోగినేని సాంబయ్యను పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ సందర్భంగా గుంటపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇబ్రహీంపట్నం మండలం పార్టీ అధ్యక్షుడు బొమ్మసాని తిరుపతిరావు, పార్టీ సీనియర్ నాయకులు పాలర్గు దుర్గాప్రసాద్, గుంటపల్లి గ్రామ పార్టీ కన్వీనర్ చాడ్రగడ్డ కోటేశ్వరరావు, మండల కన్వీనర్ బొమ్మసాని చలపతి మాట్లాడారు. గుంటపల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాలూజీ రాజకీయాలు చేస్తున్న గోగినేని సాంబశివరావు అనే వ్యక్తి లాలూజీ రాజకీయాలు చేస్తున్నందువల్ల పార్టీ నుండి బహిష్కరించడం అయినదని కార్యకర్తలు అందరూ తీర్మానం చేసినారు. కావున గోగినేని సాంబశివరావుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి సంబంధం లేదని తెలియజేస్తూ అందరూ అతన్ని బహిష్కరించడం అయింది. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుంటపల్లి గ్రామంలో ఉన్నటువంటి గోగినేని సాంబయ్య అనే వ్యక్తి పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా, పార్టీకి ఏదేదో ఉందో ప్రతి ఒక్కటి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, అట్లాగే స్థానిక సంస్థల్లో ఎవరినైతే కృష్ణప్రసాద్ గారు నామినేట్ చేశారో ఆ వ్యక్తులను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా తన ఆఫీసులో వైఎస్ఆర్సీపీ సింబల్ ఓటు పెట్టుకొని అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ మన టీడీపీ వాళ్ళని గెలిపిద్దాం, వైసీపీ వాళ్ళని ఓడిద్దాం అని చెప్పి చెప్పడం, అట్లాగే పార్టీ వ్యతిరేకంగా ఏదైతే అది ఎంకరేజ్ చేయడం వల్ల అది మనం మన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన ఇమీడియట్ తక్షణ చర్యగా మన మండల కన్వీనర్ బొమ్మసాని చలపతి గారికి, అలాగే గ్రామ పార్టీ కన్వీనర్ కోటేశ్వరరావు గారికి ఆయన ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. ఇట్లాంటి వ్యక్తులను ఎవరైనా సరే పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి, భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలు ఇదే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ పత్రిక మాకు తెలియజేస్తాం. ఈరోజు ఈ గ్రామ పార్టీ ముఖ్యులు ముఖ్య కార్యకర్తల అందరి సమావేశంలో తీసుకోబోయే నిర్ణయం ఏంటంటే మన గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే గోగినేని సాంబశివరావు గారు పార్టీకి వ్యతిరేకంగా అక్రమంగా అన్ని ప్రవర్తికి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలని తడు చెడుగు అనుకుల మార్పు చేస్తూ తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పడం, అంతేకాకుండా కొన్ని అసలు ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఇంతవరకే ఏ కార్యక్రమానికి రాకుండా ఉండటం, మేము ఫోన్ చేస్తే కూడా గ్రామ కన్వీనర్గా ఉండి నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి మరి దగ్గరికి వెళ్ళి నేను దుర్గాప్రసాద్ గారు చెప్తే నేను వెళ్ళిపో నా దగ్గర రావద్దు నా చెప్పొద్దు అని నన్ను అవహేళన చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పార్టీలో ఉండటానికి వీల్లేదని పార్టీ పరంగా మేము ఎమ్మెల్యే గారికి చెప్పాం. ఎమ్మెల్యే గారు కూడా తగిన నిర్ణయాలు తీసుకొని మరి ప్రస్తుతం ఎంపీటీసీ క్యాండిడేట్గా ఉన్న జ్యోత్స్నాదేవిని ఓడించాలి, అటు మనకి వ్యతిరేకంగా తెలుగుదేశం వ్యక్తిని గెలిపించాలి అని ఎవరు ఎవరితో ఆయన పరచాలని వాళ్ళందరూ కూడా ఆ విషయం చెప్తున్నందువల్ల ఇది పార్టీకి అభ్యంతరకరమైన విషయమని అందరూ నిర్ణయించుకొని ఆ వ్యక్తిని ఈ యొక్క పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి మేమందరం ఏకగ్రీవంగా నిర్ణయించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.